ప్రజల తీర్పు తమ బాధ్యతను మరింత పెంచిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ ప్రభుత్వ పద్ధతి ప్రజలకు నచ్చింది కాబట్టే పట్టం కట్టారని కేసీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో కేవలం 80 లక్షలు మాత్రమే ఖర్చు చేశామన్నారు. అధికార దుర్వినియోగం చేశామని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని, ప్రజల తీర్పును అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తాను అసలు ఏ అధికారితో మాట్లాడలేదని కేసీఆర్ చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఈ సందర్భంగా కేసీఆర్ అభినందించారు. మరోవైపు సోషల్ మీడియాపై కూడా కేసీఆర్ ధ్వజమెత్తారు. అది సోషల్ మీడియానా, యాంటీ సోషల్ మీడియానా అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పుకొచ్చారు. ఎన్నికలంటే ఇతర పార్టీలకు ఒక గేమ్ అని, తమకు మాత్రం టాస్క్ అని సీఎం చెప్పారు. మంచి సమన్వయంతో అందరూ కలిసి బాగా కృషి చేశారని కేసీఆర్ చెప్పారు. 6 ఏళ్ల టీఆర్ఎస్ పాలనకు ప్రజలు మంచి తీర్పును ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలను ఆపాలని విపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేశాయని కేసీఆర్ ఆరోపించారు.